ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుడి వాగ్దానము దీవించి ఫలింపు చేయనుగాక. మన దేవుడు అసాధ్యుడు, సమస్తము సమకుడి, మేలు చేయుటకు సర్వశక్తిమంతుడు. మనము అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికంగా చేయువాడు. అయితే దేవుడు అంటున్నారు, మీరు ఏవైతే హృదయపూర్వకంగా నమ్మి మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటున్నారని, వాటన్నిటిని మనకు దయచేస్తాడని నమ్మిన ఎడల దేవుడు మాకు అవన్నీ ఇస్తాడని వాగ్దానం చేసి ఉన్నారు. విశ్వాస సహిత ప్రార్థన ఆ రోగికి స్వస్థపరిచేను అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన విశ్వాస సరిహద్దులు విశాలపరచబడినప్పుడు మనము ఎంత అడుగుతామో దానికంటే రెట్టింపు మన దేవుడు మాకు ఇస్తారు. దేవుని కృపని బట్టి మన విశ్వాస సరిహద్దులు విశాలపరచబడునుగాక. ఆమెన్. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోక తండ్రి, మీకు వందనాలు ప్రభ. తండ్రి, ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు వాగ్దానం ఇచ్చిన వాడవు, నమ్మకస్తుడవు, సర్వశక్తిమంతుడవు, అసాధ్యుడవు ప్రభ. మా జీవితాలలో, వింటున్న ప్రతి బిడ జీవితాలలో ఎవరికి అసాధ్యాలు ఉన్నాయో నాయన, ఏ విన్నపాలు మీ దగ్గరికి తీసుకొస్తున్నారు ప్రభా. ప్రభా, ప్రతి ప్రార్థనకు విడుదల, జవాబు, సమాధానాన్ని అనుగ్రహించి వాళ్ళ జీవితాలలోన ప్రతి అసాధ్య కార్యాలను సాధ్యపరచమని, మీ ఉన్నతమైన నామాన్ని మహిమపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో, సర్వశక్తిమంతమైన యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక సన్నిధి మనందరికీ తోడుండి సదాకాలం నడిపించునుగాక. ఆమెన్.